ఈటెల బాధిత సంఘం ఆరోపిస్తున్నట్లుగా హుజరాబాద్ లో నలుగురి అంతుచిక్కని చావులకు పరోక్షంగా ఈటెల రాజేందరే కారణమా? ఈయనకు సంబంధించిన ఎంపీటీసీ బాలరాజు ఈయనే హత్య చేసిన వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఈ వీటి అన్నిటి మీద నాలుగు మృతులు చేయడం జరిగింది. ఇంకా చనిపోయిన వారి మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలు ఇప్పటికైనా బయటకు వచ్చేనా? ఈటెల రాజేందర్ మినిస్టర్గా గత 7 సంవత్సరాలుగా ఉన్నప్పుడు అనేక హత్యలకు పరోక్షంగా హత్యలను చేయించడంలో మేము కొన్ని కీలక అంశాలు ఉప సర్పంచ్ అయిన కమలాపూర్ సుధాకర్ అనే ఆయనకు ఆయన శిలాఫలకం మలగొట్టిందని ఆయన మీద తీసుకుపోయి 3-4 రోజులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయనను బాగా కొట్టి 12 రోజుల తర్వాత పోలీసులు రిలీజ్ చేసిన తర్వాత దాని వెనువెంటనే 15 రోజులకు ఒక కారు యాక్సిడెంట్తో మృతి చెందడం జరిగింది. డేటా ఎంట్రీ చేసుకునే ప్రవీణ్ కుమార్ చనిపోయినప్పుడు వారి భార్య చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత? ప్రవీణ్ యాదవ్ మన హుజరాబాద్ ప్రజలకు అప్పుడు ప్రవీణ్ యాదవ్ తెలుసు. ప్రవీణ్ యాదవ్ కూడా ఆయనే డేటా ఎంట్రీ ఆపరేటర్గా ప్రవీణ్ యాదవ్ ఉండేది. డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేసినప్పుడు తప్పుడు డేటా ఎంట్రీ చేయమని చెప్తే ఆయనే చేయలేదు. చేయకపోవడం వల్ల ఆయన మీద అనేక కేసులు పెట్టి చేయించడం జరిగింది. అప్పుడు వాళ్ళ భార్య కూడా ఫిర్యాదు చేసింది పోలీసులకు. పోలీస్ స్టేషన్లో స్వయంగా వాళ్ళ భార్య నా భర్తను మానసికంగా శారీరకంగా వేధించిండ్రు కాబట్టి నా భర్త చనిపోయిండు, ఇది హత్య కేసు నమోదు చేయాలని వాళ్ళ భార్య కూడా ఇచ్చిన ఈ లెటర్. రాజేందర్ను ప్రవీణ్ కుమార్ గ్రామస్తులు తిట్టిన తిట్లు పెట్టిన శాపనార్థాలు హుజరాబాద్ జన మర్చిపోయారా? ఈటెల రాజేందర్ ఆ విలేజ్కి పోతే ఆ గ్రామస్తులు మొత్తం అడ్డుకొని ఈయన మీద కేసు పెట్టాలి అని చెప్పేసి చెప్పు చీపులతో కొట్టడం జరిగింది. కానీ ఆయన మీద ఈటెల రాజేందర్ మీద కేసు పెట్టకుండా మరొక 38 మంది మీద మరొక కేసు నమోదు చేసి వాళ్ళు ఈరోజు కోర్టులకు పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఇంకొక హత్య, తనకు అడ్డం వచ్చిన వారిని అడ్డదారిలో ఆగం చేసిండా? రాజకీయంగా ఎవరిని ఎదగనీయకుండా తప్పుడు దారులు తొక్కినావా రాజేంద్ర? సర్పంచ్ భగవాన్ రెడ్డి ఆయన శ్రీరాములపల్లె కమలాపూర్ మండలానికి చెందిన సర్పంచ్ భగవాన్ రెడ్డి ఆయన ఒక హత్య ఆయనది ఒక యాక్సిడెంట్ మిస్టర్గా మిగిలిపోయింది. ఆయనకు 2 సార్లు కూడా రెక్కి నిర్వహించి ఈటెల వీరిద్దరి మధ్య విభేదం సంభవించింది. విభేదం సంభవించిన 4 రోజులకే ఈయన ఒక యాక్సిడెంట్లో వ్యాన్తో యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా మీరు కావాలనే యాక్సిడెంట్ చేసినామని ఆ నేరస్తులు ఒప్పుకున్నారు. ఈయన మీద పరోక్షంగా ఇంకొక హత్య కేసు నమోదు చేయాలి. వ్యాపారం కేరాఫ్ రాజకీయం అనేలా సాగిందా? ఉద్యమం పేరుతో వికృత చాష్టలకు తెరలేపిండా? త్వరలో స్టేట్ యూన్ TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక.